మాజీ మంత్రి కేటీఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందా? గత బీఆర్ఎస్ సర్కార్లో జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు రంగం సిద్ధం చేసిందా? మొన్నటి వరకు కాళేశ్వరంపై ఫోకస్ పెట్టిన రేవంత్ ప్రభుత్వం తాజాగా పురపాలక శాఖలో అవినీతి తిమింగలాల వెలికితీతకు పూనుకుంది. తెలంగాణలో గత కేసీఆర్ సర్కార్ పాలనలో పేరుకుపోయిన అవినీతి ప్రక్షాళనకు రేవంత్ ప్రభుత్వం నడుం కట్టినట్లు కనిపిస్తోంది. మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఆయన గతంలో నిర్వహించిన పురపాలక శాఖలో అవినీతి మరకలపై ఫోకస్ పెట్టింది. ఆ శాఖలో అవినీతి అధికారుల జాబితాను సిద్ధం చేసుకుని మరీ ఏసీబీతో సోదాలను మొదలుపెట్టింది. హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేశారు. 100 కోట్లకు పైగా ఆస్తులు, బంగారం, ఫ్లాట్లను గుర్తించారు. బ్యాంక్ లాకర్స్, ఇతర ఆస్తులపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ సోదాల్లో లభించిన డాక్యుమెంట్ల ఆధారంగా మరికొంతమందిపై ఉచ్చు బిగించే అవకాశం ఉంది. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో 10,000 ఎకరాల భూమిని బీఆర్ఎస్ నేతలు కబ్జాలు చేశారని, బినామీల పేర్లతో కొనుగోలు చేశారంటూ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి బహిరంగంగానే విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి అధికారులు నేతల భరతం పడతామని హెచ్చరించారు. అన్నంత పని చేస్తుంది ఇప్పటి ప్రభుత్వం. అందుకు అనుగుణంగా ఒక వ్యూహం ప్రకారం కింది స్థాయి నుంచి అవినీతి వ్యవహారాన్ని రేవంత్ సర్కార్ బయటకు లాగుతోంది. బాలకృష్ణతో పాటు మరికొందరు అధికారుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం సాగుతోంది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గత కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అరవింద్ కుమార్ ను కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ చేసింది. అప్పటి మంత్రి కేటీఆర్ మౌఖిక ఆదేశాల ప్రకారం అరవింద్ కుమార్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా శివబాలకృష్ణ ఇళ్లలో సోదాలతో మరికొందరు కీలక అధికారుల వ్యవహారం వెలుగులోకి రావచ్చంటున్నారు. చివరకు ఈ లింక్ అప్పటి మంత్రి కేటీఆర్ దాకా వెళుతుందనే చర్చ సాగుతోంది. భూముల రిజిస్ట్రేషన్లో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన లావాదేవీలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తాయని, దీని వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులను బహిర్గతం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ విషయంలో చిక్కుకున్న అరవింద్ కుమార్ ఇప్పుడు అవినీతి వివాదంలోనూ ఇరుక్కోక తప్పదనే ప్రచారం సాగుతోంది. పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు అప్పటి అధికార బీఆర్ఎస్ నేతలతో హెచ్ఎండీఏ, ఎంఏయుడి విభాగాలకు చెందిన అధికారులు అంటకాగారన్న ఆరోపణలు ఉన్నాయి. ఫీనిక్స్ సంస్థపై గతంలో ఈడీ సోదాలు జరిగినప్పుడే ఈ ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు రాష్ట ప్రభుత్వ పరిధిలో ఉన్న ఏసీబీ రంగంలోకి దిగడంతో ఏ రియల్ ఎస్టేట్ సంస్థతో ప్రత్యక్షంగా, పరోక్షంగా శివబాలకృష్ణ లాంటి ఆఫీసర్లు ఏ తరహా లింకులు ఉన్నాయనేది త్వరలో వెల్లడి కానుంది. అప్పట్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను బీఆర్ఎస్ నేతలు ఆక్రమించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి వారందరి వ్యవహారం వెలికి తీసేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. తద్వారా మాజీ మంత్రి కేటీఆర్ ను ఇరకాటంలో పెట్టాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది.